దిస్ ఇస్ మై థర్డ్ యునో పార్టిసిపేషన్ ఇన్ ఫుడ్ అవార్డ్స్. ఐఎమ్ ఆల్సో ఇన్ టు హాస్పిటాలిటీ. ఐ ఓన్ కపుల్ ఆఫ్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అండ్ యునో ఇన్ కూర్గ్, అండ్ వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ సమ్ మోర్ అవుట్ సైడ్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ. బట్ వెన్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ యునో ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ విత్ మై హాస్పిటాలిటీ ఫెటర్నిటీ, దో ఐఎమ్ ఎ నోన్ యాజ్ అ రియల్టర్, రియల్ ఎస్టేట్ మనిషిగా నా గుర్తింపు ఉన్నా కూడా యూనో హాస్పిటాలిటీ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ అర్బన్ ప్లానింగ్ అండ్ టూరిజం డెవలప్మెంట్. ఆ క్రమంలో నేను ది వరల్డ్ వైడ్గా తిరుగుతున్నప్పుడు ఏ కంట్రీకి పోయినా అక్కడ ఉన్నటువంటి ఆ ఫుడ్, లోకల్ ఫుడ్ను టేస్ట్ చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. బట్ ఇక్కడ యూనో ఇండియాలో తీసుకుంటే హైదరాబాద్ స్లోలీ ఎమర్జింగ్ యాజ్ ద ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్స్ అంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టు మన యూనో బాబురావు గారు వన్ ఆఫ్ ది మన హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ అవుతే, అలాగే పారడైజ్ తీసుకున్న అండ్ కరాచీ, ఇలా ఇక్కడ ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ ఇవాళ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళంతా కూడా యూనో యూఆర్ మేకింగ్ హైదరాబాద్ యాజ్ అ ప్రౌడ్ యూనో, అండ్ ఆ ఫీలింగ్ మీరు ఇస్తున్నారు. మై సజెషన్స్ టు యూ ఆల్, యూనో యూ ట్రై టు హ్యావ్ యువర్ ఓన్ సిగ్నేచర్ డిషెస్. మీకంటూ సిగ్నేచర్ అంటే రెస్టారెంట్స్ వాళ్ళకే కాదు, ఏ ప్రోడక్ట్లు అయినా కూడా మనకంటూ ఒక సిగ్నేచర్ ఎలిమెంట్, సిగ్నేచర్ ఐటమ్ అనేది ఒకటి ఉండాలి. అండ్ నాట్ జస్ట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు హైదరాబాద్, ఒకసారి ఒక స్టేజ్కి వచ్చినాక ట్రై టు యూనో మూవ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ దెన్ విల్ బీ యూనో మా ఈ బ్రాండ్ ఏదో తెలుసా అది మా హైదరాబాద్ అని చెప్పుకునేలాగా ఇండియా అండ్ అబ్రాడ్. ఐ మెట్ ఆలివ్ ద స్వీట్స్ ఇంతకుముందు కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళంతా కూడా యూనో అక్రాస్ ద గ్లోబ్ దే ఆర్ ట్రైంగ్ టు స్ప్రెడ్ ఇట్, ఐ మీన్ బయట కంట్రీస్లో కూడా చేయడానికి. అండ్ థ్యాంక్ యూ రాజ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. అంటే తను కొన్ని ఇయర్లీ టీమ్ ఏదో ఒకటి అండ్ మీడియా అవార్డ్స్ అండ్ ఫుడ్ అవార్డ్స్, ఇలా తనకంటూ కొన్ని స్టాండర్డ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి, ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి ఉంది. యాజ్ యు ఆల్ అవేర్ దట్ యునో ద హైబేస్ ఇస్ ద ట్రెండ్ సెట్టింగ్ ద ఛానల్ ఇన్ ఇండియా, అండ్ బిజినెస్లో ఒక ఛానల్ తీసుకురావాలి, ఆ ఒక్క ఓన్లీ బిజినెస్ని తీసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే అంత ఈజీ అయిన పని కాదు. బట్ ఈ సక్సెస్ఫుల్లీ ప్రూవెన్ దట్ అండ్ నౌ టేకింగ్ అన్ అవార్డ్ ఫ్రమ్ హైబేస్ ఇస్ ద ప్రెస్టీజియస్ వన్ నౌ. ఇప్పుడు మనం తీసుకుంటే ఈ హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ రెస్టారెంట్స్కే కాదు, మిగతా తీసుకుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లోనే ఆల్మోస్ట్ 50-60% మార్కెట్ను లీడ్ చేస్తున్న వాళ్ళు మీరంతా ఉన్నారు, అండ్ మార్కెట్ షేర్ను తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఐ జస్ట్ వాంటెడ్ యూ గైస్ టు యునో ఎక్స్ప్లోర్ ఈవెన్ అక్రాస్ ద కంట్రీ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ ఆల్సో. అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద అవార్డీస్. అండ్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికీ ఇంకా కాంపిటీషన్ ఇంకా పెరగాలి. వి హావ్ సీన్ ద బ్యూటిఫుల్ మోడల్ అన్న ద డాస్ ఆన్ ద స్క్రీన్, లైక్ రాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హౌ ద ఎంటర్ ప్రాసెస్ టేకెన్ ప్లేస్, అంటే ఈ అవార్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏదని. నాకు ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వచ్చి తను చెప్తున్నాడు అనమాట, అంటే ఒక 3-4 మంత్స్ నుండి తను దాని ఎంక్వైరీస్ రావడము అండ్ దానికి నామినేషన్స్ను పంపించుకోవడము ఇదంతా చూస్తుంటే, అండ్ యూనో స్లోలీ హైబీస్ అవార్డ్స్ అనేది ఒక బ్రాండ్గా అండ్ తీసుకోవడం ఏదో చాలామంది డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళలా కాకుండా, ఇది ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ, ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తూ, అందులో ఉన్న ఎవరైతే దాన్ని కష్టపడి ప్రమోట్ దాంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళను రికగ్నైజ్ చేస్తూ వస్తున్నటువంటి అవార్డ్గా ఈరోజున మనకు హైబీస్ అవార్డ్స్ మనకి ఎస్టాబ్లిష్ అయ్యి కనపడుతుంది. అండ్ అలాంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ని తీసుకున్నటువంటి ఇక్కడ అవార్డీస్ అందరికి కూడా ఐ యునో కంగ్రాచులేట్ యు ఆల్. అండ్ ఐ వాంటెడ్ టు సీ యూ టు యునో గో టు ద నెక్స్ట్ లెవెల్, మీ దాంట్లో ఇంకా ఈ ఇన్స్పిరేషన్ తోటి మీకు ఆ పైకి వెళ్ళాలని. అండ్ సీ యూ ఆల్. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఐ వాంటెడ్ టు సీ యూ ఆల్ విత్ మోర్ క్రియేటివ్గా అండ్ మోర్ హార్ట్ఫుల్నెస్ తోటి మీరు ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ను మీరు డెవలప్ చేసి మీరు సక్సెస్ఫుల్గా నెక్స్ట్ ఇయర్ కూడా అవార్డులోకి ఇక్కడ రావాలని అనుకుంటాం. జై హింద్. థ్యాంక్ యూ.